హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుంకరి మల్లయ్యుడు కోకిలగాని వట్టుకొని ఏడాడు మేడల్ల కచ్చన. అయ్యో ఒక రోజు గడిచిన అది చిన్న కర్మ అన్నాడు. పది రోజుల నాడు దినం పుట్టించి దీపం పెట్టి పదకొండు రోజుల నాడు పెద్ద కర్మ చేసి అన్నదానం వస్త్రదానం చేసిండు ఆ రాజు పేరు మీద రాని పేరు మీద వదబెట్టి కనుక అన్నదానాలు చేసిండు. సుందరి వల్ల ఎదిన వారు వెళ్ళి తెల్లారు ఏమనుకున్నారే ఆ రామాని రామ అయ్యో జయపతి రామ కొడుకులు దాని గుడ్డనాని రాజుకు నేను మాటిచ్చిన ఆ మాట నేను తప్పద్దు. ఈ కొడుకును పెంచి పెద్దోన్ని చెయ్యాలే. మరి నేను మొగబాయి కానీ నా చేతుల పిలగాడు దక్కుతడా, పిలగాడు బతుకుతడా? అందుకే అందరు వాడొల్ల చేతులు అర్థం ఆగని మొగోళ్ళ చేతుల పిల్లలు దక్కరు. మరి నేను మొగబాయి కానీ ఈ కొడుకును రాదన్నట్టే నా నుంచి కాదు. కానీ నా భార్య వీరలచ్చమ్మ కట్టగడుపుల కమ్మల గుడిసే నా భార్య కడుపుల కొడుకురా లేరు, బిడ్డ రాలేరు. ఈ కొడుకును తీసుకుపోయి నా భార్య చేతులు పెడతా, నా గుడిస కాడనేమో కొడుకును దాదుకుంటది. ఈ కొడుకు పెరిగి పెద్దోడయ్యేదాకా రాజ్యము నేను కాపాడతా, దేశము నేను కాపాడతా. రాణి సుంకరి మల్లయ్య కొడుకును పట్టుకున్నాడా? అయ్యో కొడుకును పట్టుకోని గుడిస కాడి కంట ఉన్నదే కొడుకును పట్టుకోని ఎవరి పాడుతా ఉన్నా, ఎవరి కుక్కల కొడుకులు అచ్చగా టెంట్ ఉండ భయం. ఓ పాడుతావేమో మాది పుట్టిన వచ్చింది ఇల్లాన్ని వచ్చిపోయా ఒకడేస్తాడు, ఒకడేమో పల్లెల్లో లింగాలు పెట్టుకుని బతి పోసేవచ్చు ఒకడేస్తాడు, ఒకడేమో పిల్లలు చచ్చిన పిల్లలు వచ్చిందని వచ్చింది ఎందుకు? వారి సంవత్సరాలు మరి నాకు పిల్లలు చచ్చిపోయి పాడు కావులు పగ్గపలిచారు పిల్లలు చచ్చిపోయినందుకు పోరాదా అంటే మరి నా సంసారం ఎటు పోతుంది? మధ్యనే ఉన్నారు కలుపుది దానికి ఏమి తెచ్చి పెట్టుకోండి. నేను సచ్చదాకా దానికి సత్యం ఉండబోతాను అంట చిన్నది కాదు అబ్బో ఈ మొదటి నచ్చిన తలుపుది గుడిసెల తలుపెట్టుకుని మొగరం లేకున్నాను మరి నడి మొగరం అని పాల మొగరం నీ భర్త నచ్చిన సూపర్ సెంటైజర్ రాసుకోవాలి అందరు పుస్తకాలు అందరు సెంటైజర్ రాసుకోవాలి. నేను నాదున్న చిన్న తలుపులు తీయ చలి పెడతాంది నాకు లగ్గం చేయాలి కలిసి కింద పడి
ఎవరు ఏంది ఈ దారా నా కత్తి ఇప్పుడు ఏం చేస్తావు ఉల్లిగడ్డలు కేయాలి దీన్ని అంతేనా ఏందా ఇంట్లో మన పిల్లలకి ఎట్లా అంటే ఈ తోఫంటే గార్జి కొడుకు వీనికి వీనికి ఏం సంబంధం వీనికి అరే నా పిల్లలు అన్నట్టు నిన్నంట ఆదిరా ఇదంతా వెళ్ళాదు నువ్వు ఇంట్లోకి పోతే ఆమె వచ్చి తలుపులు తీస్తలేదు ఇక ఉంటే సరే నువ్వు నా ఇంటి ముందట ఉండే నీ ఇంటికి పోతా నా ఇల్లు పక్కబడి నీళ్లు పక్కబడి నా ఇల్లు వండర్ అయితే మీరు వండర్ అయితే నన్ను మమ్మల్ని వండనీయర్ అయితే నా ఇల్లు నువ్వు అనగొనాలి నీ ఇల్లు నేను అనగొనాలి వండగలి అరే ఇంతలో పెట్టుకుంటాం నా ఇష్టంరా నీ పెళ్లి పెట్టుకుంటాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం నేను విలువన్నా నా పిల్లలు పిలుస్తాను నేను పోయి నీ పిల్లలు పిలుస్తాను నాకు ఇట్లా పండు తలుపుల్ని నీ గుడిసె నీ వాసం నీ దూరం నీ బాత్రూమ్ నీ లాట్రిన్ నీ ఇచ్చిన నీ ఆసం నీ పెంకన్ని కమ్మన్ని తడక భయం నేను 12 గ్రాములలో పత్తి వెళ్తే రోజు 200 మంది కైకరులు పెట్టి పత్తి ఎరియంగా పావుకిల పత్తి వెళ్తే పావుకిల పత్తిని నేను పెద్ద పెద్ద పీటి కొడితే నాకు 75,000 వచ్చినాయి కాదు ఓ దేవుడా ఓ రాములా మనసు పడ్డది తలుపుది ఎర్రమని రమణి తలుపుది పత్తి బత్త వచ్చిందే అన్నడ తిందాని అర్ధ కిలో కూర వేసి అక్క ముక్క అండి పెడితే తిన్నడా అచ్చుకేమి లేదా పెట్టిందాని 20 రూపాయలు పట్టుకొని ఈత కళ్ళు పట్టి కట్టే గౌడు దగ్గరికి వేను మీరేళ్ళ గౌడు తీసుకునే వాళ్ళు కేసు పెట్టిందాని పోలీస్ స్టేషన్ కు పోతే ఏమైందా కానిస్టేబుల్ చూసి కన్నే పట్టింది అల్లడ తిందాని
అర్షలు నిన్న అల్లుడు అత్తగా మరిగిందో నన్ను ఇంత ఇబ్బంది పెడతావు నేను నాకిట్లా నిలబడ్డా అచ్చపోయే గాడి కొడుకున్నాను నేను సుందరు నీ పెళ్ళంతో నువ్వు ఎందుకు వెళ్ళి పెట్టుకుంటున్నావు అని అచ్చటోడు అంటాడు పేటోడు అంటాడు నిలబడగోడు అంటాడు నీ పెళ్ళ నువ్వు నువ్వు తెత్తలేదు కదా నేను వీళ్ళు తెత్తదని కూడా అంటాడు నేను కుక్క మొత్తుకున్నట్టు నేను మొత్తుకుంటే నన్ను పచ్చిపడతా ఆ దూలం వాసవు ఇంకేంటి కన్నా ఏమన్నావు ఏంది ఇప్పుడు అసలు టైట్ చేసుకోవాలి చేసుకోవాలి పన్ను వరకు బయటింగ్ లేదు లేదురా ఒక్కొక్క మొగల్ని చూస్తే సంబరం అనిపిస్తుంది అదే చూస్తే కూడా ఎంత అప్పుడు మాస్క్ కట్టుకొని బండి మీద తీసుకుపోయినాను ఎక్కడికి అయితే ఒక్కొక్క మొగల్ని చూస్తే సంబరం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరి నన్ను చూస్తే ఏ సంబరం లేదురా ఏ సంబరం ఎందుకు నాకు ఏం తక్కువ సంబరం నీకు అన్ని ఉన్నాయి కదా అసలు లేదురా నీకు తెలివి లేదురా నీకు తెలివి నాకు తెలివితే గిట్ట మొత్తుకుంటా కుక్క మొత్తుకున్నా మునుకు మంచిగుండే కానీ లాక్డౌన్ కానీ పంచి కొద్దిగా ఒక్కొక్క మొబైల్ ఇట్లా సంబరం అనిపిస్తుంది గమ్మత్ అనిపిస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారు పెట్టిన పల్సర్ బండి పట్టుకొని అజయ్ లెక్క మొగుడు బండి నడుపుతాయితే ఇక పెళ్ళం అటో కాలిటో కాలేసుకొని మూతుల మూతి పెట్టుకుంటే వస్తే గమ్మత్ అనిపిస్తాయి ఒక్కరాడన్న నన్ను అట్లా తీసుకపోలేదని అజయ్ని బండి అడిగిన పల్సర్ బండి అప్పుడు పోషమ్మ కాడ తీసుకుపోయాడు అజయ్ని బండి అడిగిన అందుకు ఆకి దాటు లేదు ఆరు సార్ రవాణా కొట్టింది ఈ మొగుడు నాడు పరాదురా మరి ఎందుకు పనుగొరకు ఎందుకు బండి పోయితే కొద్దిగా విలువ కథ ఉంటుందని చెప్పి ఏతుల కాడ కచ్చి మాసాలి బాగా 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 చెప్తాను బాగా మాట్లాడతాను నోరు బాగాలేస్తుంది మాట్లాడినట్టు అక్కడ మాట్లాడే ఎంత బాడు కావాలి మంత కాడికి వస్తే పిల్లి వచ్చిన కోడి నాకెందుకు ఓ ఆయన శీరాన్నవ ఆయన రైకన్నవ ఆయన సోములన్నవా అన్ని మందియే కాదురా వాడుకో మంది నడుకుని కట్టుకుంటారా నడుకునే పెట్టుకుంటారు కాదురా గాడి పొరగాలు ముట్టుడు అంటే లాక్డౌన్ ఏం లేదంటాను ముల్లాన తప్ప ఏ పైసా ముల్లాదా
మొబైల్ ఎట్లా అమ్ముడు ఎట్లా నాకు పిల్లగాళ్ళు అయితే లేదా ఎక్కడికో వేడు సెకండ్ సెకప్ వెక్కిండు సిండిల్ కట్టిండు నేను కనేంత అస్కత్ నీ దగ్గర లేదు. ఎందుకు? అరే ఇటు వేరే పత్తులు అటువంటిది నీళ్లు కట్టి మందేసిందంటే మళ్ళా పచ్చ కత్తాంది పూత కుట్టాంది కాత కత్తాంది. ఇక నువ్వు ఎక్కడ కనేటట్టున్నావా? ఎందుకురా? నీ పిక్కల తోటి ఉన్నాయి. నీ పిక్కల తోటి ఉన్న సంగతి ఆయనకి ఎట్లనక? మొన్న నాకు నార్వీ కచ్చింది ప్యాంట్ వేసుకోలే. జిలంజం ఉండగా కొంచెం పోనీకి పోను లేవంటే గిట్ట తయారైతే ఫైట్ వేసుకో పద్దలని ఉండ మర్చిపోతులే వడ్లని తిరుక్కుంటా అటు చూసు మర్చిపోయిన బాడుకా రే బతవా ఎట్రా మళ్ళా చూ పెట్టుకో రేపు మక్క చేరుకు వస్తాను మక్కలు కట్టవా మక్క చేరుకు వస్తాను మక్క గోడ కట్టవా మక్కలు కట్టవా. అరే నాకు పచ్చి శుద్ధం బాగానే ఉండదు పచ్చలు కట్టవా నా మొగడు ఉన్నారా ఇక్కడ పచ్చారనమ్మా కట్టాడవా పచ్చలు కట్టవా కట్న అంటాడు పట్టించుకో మధ్య మాటలు పట్టించుకుంటారా అయ్యో కొట్టవా కొట్టవా కొట్టు లేదురా నీ కాలను పట్టుకు వదలను నడిచి నిన్ను చూడకుండా గలనా నీ కళ్ళను పట్టుకు వదలను నడిచి ఘంటసాల నిన్ను చూడకుండా గలనా తరిగిన దూకారు ఏంటిది ఐ లవ్ యు ఐ లవ్ యు అంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నట్టు అజయ్ కర్క నీకు చెప్తలేదు ఐ లవ్ యూ ఏంటి అజయ్ ఐ లవ్ యు అంటే అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వా ప్రేమిస్తాను దీన్నా దీన్నా అమ్మ మీ దారితో చెప్తావు మీ దారితో చెప్తా మీ మమ్మీతో చెప్తా నీ లగ్గని చేపిస్తా గానీ గింతంత లేవు అన్ని చెప్తాయి నీకు అందుకనే సెల్ వచ్చి చూసేది గింత అన్ని చూడు అన్ని చూడు అన్ని ఉంటాయి చూడు అవునా ఏంటి కాదు ఎవరు ఇల్లు ఎవరాలు అయితే నేను సెకండ్ సెటప్ పెట్టిందన్న డౌట్ నీకు వచ్చింది అదే అదే డౌట్ వస్తుంది అదే ఎక్కువ ఉండొల్లకు కలవైతాంకి ఇప్పటికైనా అప్పటికైనా ఎద్దును నమ్మి వ్యవసాయం చేయాలి మొగోడున తోడు పెళ్ళాన్ని నమ్మి సంసారం చేయాలి వ్యవసాయం చేయాలి పెళ్ళాన్ని నమ్మి సంసారం చేయాలి పెళ్ళాన్ని నమ్ముడు కావాలి మొగని మీద ఆడదానికి నమ్మకం ఉండాలి ఆడదాని మీద మొగనికి నమ్మకం ఉండాలి గట్టయితే సంసారం నిలబడుతుంది. మరి నువ్వు రాజ్యాన రాజు రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు కచ్చరికాడికి నువ్వు పోతే ఇంటికి తాళం పెట్టిపోయేది ఎందుకు నీ పిల్లలు ఇట్లే ఉంటారు నమ్మడురా నమ్మడు కాదు నువ్వు నిద్ర ముఖం దానికి ఇట్లా పట్టే కుక్కలు ఇట్లా తొత్తే తలుస్తారని వీళ్ళు ఎవరు ఉంటాం ఎవరాళ్ళు మన రాజ్యం వేరే రాదు దేవరాజు దేవరాజు భార్య దేవనీల దేవనీల కన్న కొడుకు పిలగాడు పాపం ఈ కొడుకు పుట్టినాకనే కన్న తల్లి మూడు గడియల తల్లి చచ్చిపోయింది ఐదు గడియల తండ్రి చచ్చిపోయిండు తండ్రి చచ్చిపోంగ మాత్రం నా చేతిలో పెట్టిండు సాధుకో పెంచి పెద్ద చేయి కొడుక అని చెప్పి నాకు దండం పెట్టిండు ఒకవేళ బతుకుతేనేమో సాది పెంచి పెద్ద చేయి రాజ్యం దేశం వాడు పెరిగి పెద్దోడ నాకు నువ్వు కాపాడు కొడుక ఆడు పెరిగి పెద్దోడైనాక రాజ్యం దేశం నా కొడుకు అప్ప ఎప్పుడు రాజ్య పటాభిషేకం చేయమన్నాడు ఒకవేళ చచ్చిపోతే రెండు కాట్నాలు నడవ బొంద పెట్టమన్నాడు నేను రాజు చేతిలో చేసి ప్రమాణం చేసిన సాధుకుంటానని బామా వీడికి 11 రోజులు బట్టి వాళ్ళ ఇంటి కాన్నే ఆవిడ పాలు పోసి పిల్లగాన్ని కాపాడిన కానీ ఆడోళ్ళ చేతులు అర్థం దక్కరు మొగోళ్ళ చేతులు పిల్లగాన్ని బతకరు అందుకొరకే ఈ పిల్లగాన్ని తీసుకొచ్చిన మన కడుపులో పుట్టిన వాళ్ళు కొడుకులా లేరు బిడ్డలా లేరు అందుకొరకు కన్న ప్రేమల కన్న సాడుకున్న ప్రేమలు ఎక్కువ ఉంటాయట నాదా ప్రాణేశ్వర ఈ కొడుకులు సాడుకుందాం కొడుకులు పెంచుకుందామన్నది ఏమండి ఏంటి ఇక నేను కన్నట్టే కదా నువ్వు ఎప్పుడు కన్ను సాదుకోటి ఓహో అరవట్లు వస్తానా ఇక అన్నట్టు అసలు బ్యాలెన్స్ కదా
అవతోడి కన్నా తయారు ఇంకా కాగకపోవు నీ అవ్వ అయ్యో తల 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 త